అమావాస్య రోజు పక్షులకు ఈ ఒక్కటి తినిపిస్తే కోట్ల కోట్ల పితృపూజలు చేసిన పుణ్యం వస్తుందని పండితులు చెబుతున్నారు అమావాస్య సూర్యగ్రహణం అతి శక్తివంతమైన రోజు ఈ రోజు పక్షులకు ఆహారం పెడితే ఏడు తరాల పుణ్యం దక్కుతుంది కొడుకులు బిడ్డలకు కూడా ఆ పుణ్యం దక్కుతుంది మరి ఈ అమావాస్య నాడు ఏం చేయాలో ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం అంతకంటే ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి కనుక చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ను క్లిక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఎప్పటికప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇక విషయంలోకి వెళ్దాం నవగ్రహాల్లో శనికి ఎంతో ప్రాముఖ్యత ఉంది శనివారం నాడు అమావాస్య ఏర్పడనుంది దీన్ని శని అమావాస్య అని పిలుస్తారు శని అమావాస్య తిది నాడు శనిదేవుడు జన్మించాడని చెబుతారు అందువల్ల శనివారం నాడు యాత్రిచికంగా అమావాస్య తిది వచ్చినట్లయితే శనిదేవుణ్ణి ఆరాధించడం ప్రయోజకరంగా ఉంటుందని శాస్త్రాల్లో పేర్కొన్నారు ఈ రోజున పూర్వీకులకు నీటిని అర్పించే సంప్రదాయం ఉంది ధర్మశాస్త్రాల ప్రకారం శని అమావాస్య శనివారం నాడు సంభవిస్తే ఆ పర్వదినానికి అధిక ప్రాముఖ్యత ఏర్పడుతుందని పేర్కొన్నారు ఎందుకంటే ఎన్నో ధార్మిక కార్యక్రమాలు ఈ అమావాస్య తిథి నాడు పూర్తి చేస్తారు శనికి సంబంధించిన అనేక బాధలు సమస్యలను ఈ సమయంలో దూరం చేసేందుకు ప్రయత్నం చేస్తారు ఈ రోజున కొన్ని ధార్మిక చర్యలు పాటించడం ద్వారా ప్రజలకు శుభకరంగా ఉంటుంది అనుకున్న పనులు పూర్తవుతాయి హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం ఇది చాలా అరుదైన ఘటన శని అమావాస్య కేవలం ఏడాదికి రెండు సార్లు మాత్రమే వస్తుంది కొన్నిసార్లైతే శని అమావాస్య యోగం ఏడాదికి ఒక్కసారి కూడా రాకపోవచ్చు సనాతన ధర్మం ధర్మశాస్త్రాల ప్రకారం శని అమావాస్యకు ఎంతో ప్రాముఖ్యత ఉందని పేర్కొన్నాయి జాతకంలో ఎవరికైనా పితృదోషాలు పీడలు ఉన్నట్లయితే శని అమావాస్య తిదినాడు వాటి నుంచి ఉపశమనం పొందవచ్చని చెబుతారు పూర్వీకులకు నీటిని అర్పించి వారిని సంతృప్తి పరిచేది కూడా రోజే అంతేకాకుండా ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని విశ్వసిస్తారు సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి కలిగే అవకాశం ఉంది ఎవరైనా వ్యక్తులకు కాలసర్ప యోగం ఏలిన్నాటి శని ప్రభావంతో ఆందోళన చెందుతున్నట్లయితే శని అమావాస్య తిది వారికి ఎంతో పవిత్రమైందిగా పరిగణిస్తారు శనికి సంబంధించిన అనేక లోపాల నుంచి ఉపశమనం పొందడానికి ఈ రోజున దివ్యాంగులకు దానాలు చేస్తే శనిదేవుడు సంతృప్తి చెందుతాడని నమ్ముతారు అంతేకాకుండా అలాంటి వారికి ఆనందం శ్రేయస్సుతో ఉండేవారిగా ఆశీర్వదిస్తారని ప్రతీతి శని అమావాస్య నాడు పక్షులకు దాన అన్నం పెడితే ఏడు జన్మలకు సరిపడా పుణ్యం దక్కుతుంది అలాగే పక్షులకు ఆహారంతో పాటు నీరు కూడా అందిస్తే కోట్లాను కోట్ల పితృపూజలు చేసిన పుణ్యం వస్తుందని పండితులు చెబుతున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి